జీవితాయై భూత్యై నమోస్తు భువనార్తి వినాశనాయై ధాంత్యై నమోస్తు ధరణీధర వల్లభాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వత్సలాయై. సర్వభూతాంతరస్థగా ఉండేటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే అమ్మవారిని ప్రతిమలో సేవించడం కంటే కూడా అమ్మవారి యొక్క నామాలను స్మరించడము, ఆ నామాలలో ఉండేటువంటి తత్వాన్ని గ్రహించడమే శ్రేష్టమైనటువంటి పని. అమ్మవారిని దర్శించాలి అని మనం ఒక ప్రతిమను ఎదురుకుండా పెట్టుకున్నట్లయితే ప్రతిమ ఉన్నంత వరకే మనం అమ్మవారి యొక్క తత్వాన్ని ఆ ప్రతిమ దర్శనం ద్వారా తెలుసుకోగలం. కానీ నామాలను హృదయంలో పెట్టుకున్నట్లయితే ఆ నామాల యొక్క తత్వాన్ని మనం అనుదినం స్మరించుకోగలుగుతాం. అటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి అష్టోత్తర శత నామాలలో ఓం విమలాయై నమః అనేటువంటి నామము మనం పవిత్రమైనటువంటి వారుగా ఉండడానికి మనకి ఉపకరించేటువంటి నామం. అమ్మవారిని మనం విమలా అని ఈ నామంలో స్తుతిస్తూ ఉంటాం. ఓం విమలాయై నమః అని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ విమలా అంటే ఏమిటి? విగతం మలం అనయేతి విమల అని చెప్తారు. అంటే మలము లేనటువంటిది విమల. అంటే మలము అంటే ఏమిటి? కల్మషము అని అర్థం. కల్మషములే లేనటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. ఎప్పుడూ కూడా దయావాత్సల్యాది గుణాలతో ప్రకాశించేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. కాబట్టి మహాలక్ష్మీదేవిని మనం ఓం విమలాయై నమః అని స్తుతిస్తూ ఉంటాం. ఓం విమలాయై నమః అనేటువంటి ఈ నామంతో స్తుతించడం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనము విగత మలము కలిగినటువంటి వాళ్ళము అవుతాం. అంటే మలమును పోగొట్టుకుండేటువంటి వాళ్ళము అవుతాం. మాలిన్యము అనేటువంటిది శరీరానికే కాకుండా మనసుకి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ శరీరానికి మనసుకి ఉండేటువంటి మాలిన్యాన్ని అంటే కల్మషాలను, దురభిప్రాయాలను, దుష్ట ఆలోచనలను కూడా తొలగించుకొని ప్రశాంతమైనటువంటి మనసు కలవారమై పరిశుద్ధమైనటువంటి దేహము కలవారమై ఉండి మనం అమ్మవారిని సేవించగలుగుతాం. అందువలన మనం అమ్మవారిని ఓం విమలాయై నమః అని చెప్పి స్తుతిస్తున్నాం. ఎవరికైతే మాలిన్యం లేదో, ఎవరికైతే కల్మషం లేదో వారే ఇతరుల యొక్క కల్మషాలను తొలగించగలుగుతారు. ఎప్పుడూ కల్మషం అనేటువంటిది, కళంకం అనేటువంటిది లేనటువంటి తల్లి కాబట్టి అమ్మవారిని మనం ఇక్కడ ఓం విమలాయైన మహా అనేటువంటి నామంతో స్తుతిస్తూ మనలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ఈ నామాన్ని ఉపయోగించుకుంటాం. అంటే మనకి ఎటువంటి చెడ్డ లక్షణాలు లేకుండా, చెడ్డ గుణాలు లేకుండా, చెడ్డ ఆలోచనలు రాకుండా మనం చక్కగా జీవనాన్ని సాగించగలుగుతాం. అటువంటి జీవనాన్ని మనకి ప్రసాదించేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. అందువలన ఆమెను మనం ఓం విమలాయై నమః అని చెప్పి ఈ నామంతో స్తుతిస్తూ ఉంటాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో 70వ నామం ఓం విశ్వజనన్యై నమః అనేటువంటి నామం. ఈ నామంలో మనం అమ్మవారిని విశ్వజనని అని స్తుతిస్తాం. విశ్వము జనని అని రెండు పదాలు ఈ నామంలో మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. విశ్వము అనేటువంటిది ఒక పదం అయితే ఆ విశ్వానికి జనని తల్లిగా ఈమె ఉంటుంది అని చెప్తున్నాం. అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటి ఈ జగత్తునే విశ్వం అని చెప్తూ ఉంటాం. అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే మహాలక్ష్మీదేవికి మాత్రమే అన్ని చోట్ల వ్యాపించేటువంటి శక్తి ఉన్నది. ఎందుకంటే ఆమెయే ఈ ప్రకృతి రూపంలో ఉండేటువంటి విశ్వం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. విశ్వాన్ని సృజించినది ఆమె, ఆ విశ్వంలో ఉండేది ఆమె, పుట్టించేది ఆమె, కనేది ఆమె. ఆ విధంగా పుట్టినటువంటి ఆ జీవులలో కొలువుతీరి ఉండేటువంటి తల్లి కూడా ఆమె అన్నమాట. అందువలన ఇక్కడ విశ్వముగాను అమ్మవారిని చూడవచ్చు, విశ్వానికి తల్లిగాను కూడా అమ్మవారిని మనం సేవించవచ్చు. ఈ విధంగా అమ్మవారిని మనం ఓం విశ్వజనన్యై నమః అనేటువంటి మాటతో విశ్వస్వరూపిణిగా, అలాగే ఈ విశ్వం అంతా కూడా ఆమె నుంచి ఆవిర్భవించినది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఈ విశ్వానికి అంతటికీ కూడా ఆమె తల్లి అనేటువంటి విషయాన్ని గ్రహిస్తున్నామన్నమాట. జనని అంటే ఏమిటి? జనయతి ఇది జనని, పుట్టించేటువంటిది అని అర్థం అన్నమాట. ఈ విశ్వాన్ని జనయతి, పుట్టిస్తోంది కాబట్టి ఆమె విశ్వజనని. ఈ లోకంలో ఏదన్నా సరే అద్భుతమైనటువంటి శక్తి ఒకటి ఉంది,
ఈ శక్తి చాలా గొప్పది అని కనుక అన్నట్లయితే ఆ శక్తి కూడా అమ్మలో నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆమె సర్వశక్తులకు కూడా మూలభూతమైనటువంటిది కాబట్టి ఆమెను విశ్వజనని అనేటువంటి మాటతో కీర్తించాలన్నమాట. ఈ విశ్వజనని అనేటువంటి మాటతోనే అమ్మవారి యొక్క తత్వాన్నంతటినీ కూడా సమగ్రంగా చెప్పినటువంటి వాళ్ళం అవుతాం మనం. అందువలన అమ్మ అంతటా కూడా అన్ని ప్రాణులలోనూ కూడా నిన్నే మేము సేవించగలుగుతున్నాము, మా అందరికీ నీవే తల్లివి అనే విషయాన్ని మేము గ్రహించాము అని చెప్పి ఆమెను శరణాగతి చేసినట్లయితే ఆమె అనుగ్రహం అందరికీ కూడా తప్పకుండా లభిస్తుంది. అమ్మవారి నామాలలో 71వ నామం ఓం పుష్టయే నమః అనేటువంటి నామం. ఇక్కడ గ్రంథాంతరాలలో చూసినట్లయితే ఓం తుష్టయే నమః అని కూడా మనకి కనబడుతుంది. సంప్రదాయ వేదం గాని పాఠవేదం గాని ఏదైనా కానివ్వండి, ఓం పుష్టయే నమః లేదా ఓం తుష్టయే నమః అని ఏ మాట చెప్పుకున్నా కూడా అది అమ్మవారికి చెందినదే కాబట్టి భక్తిభావంతో చెప్పడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి మనస్సుతో దేహంతో అమ్మవారిని ప్రార్థించాలి కాబట్టి మనం అలా ప్రార్థిస్తూ అమ్మవారిని ఓం పుష్టయే నమః అని గనక చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ పుష్టి అనేటువంటి నామంతో అమ్మవారిని కీర్తించినట్టు అవుతుంది. అంటే అమ్మ పుష్టి అని, తుష్టయే నమః అన్నాం అనుకోండి అమ్మ తుష్టిహి అనేటువంటి మాటతో కీర్తించబడుతూ ఉంటుంది. ఇక్కడ పుష్టిహి అన్నా తుష్టిహి అన్నా కూడా అమ్మవారే. పుష్టి కలిగితేనే తుష్టి అనేటువంటిది కలుగుతుంది. తుష్టి అనేటువంటిది పుష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక శరీరంలో ఒక చోట ఉంటాయి అన్నమాట. అంటే ఎవరికైతే పుష్టి అంటే బలము ఉంటుందో వారు ఆనందంగా ఉండగలుగుతారు. తుష్టి అంటే ఆనందం అన్నమాట. విష్ణు సహస్రనామాలలో అయితే శ్రీ మహావిష్ణువుని తుష్ట పుష్ట సువేక్షణ అని కీర్తిస్తారు. అయితే మనం అమ్మవారిని ఇక్కడ పుష్టయే నమః అని గనక ప్రార్థించామనుకోండి, ఈ పుష్టి అనేటువంటి మాట రెండోసారి వచ్చినట్టు. నిత్య పుష్ట అనేటువంటి మాటతో గనక చేర్చినట్లయితే ఇప్పటికీ ఈ పుష్టి అనేటువంటి మాట మూడోసారి వచ్చినట్టు అవుతుంది. అమ్మవారిని ఇన్నిసార్లు పుష్టి అనేటువంటి శబ్దంతో స్మరించాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఇక్కడ అమ్మవారే పోషకురాలు. పుష అనే ధాతువుకి పోషణ భారణ అనేటువంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి మనల్ని అందరినీ పోషించేటువంటిది, మనల్ని అందరినీ ధరించేటువంటి తల్లి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ పుష్టి అని తుష్టి అని మనం స్తుతిస్తూ ఉంటామన్నమాట. అయితే ఈ పోషణ శక్తిని అందరిలోనూ కూడా ప్రవేశపెట్టేటువంటిది మహాలక్ష్మి అమ్మవారే. పూష అనేటువంటి సూర్యుడు ఈ లోకాన్ని పోషిస్తూ ఉంటాడు. అలాగే ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులకు ఒక రకమైనటువంటి చైతన్యాన్ని వ్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగించేటువంటి వాడు చంద్రుడు. ఈ చంద్రుడి నుంచి సూర్యుడి నుంచే ఈ లోకంలో ఉండేటువంటి వృక్షాలు కానీ జంతువులు కానీ మనుషులు కానీ ఏవైనా కానీ చైతన్యాన్ని పొందుతున్నాయి. పగటిపూట జీవులలో చైతన్యాన్ని నింపేవాడు సూర్యుడైతే రాత్రిపూట చైతన్యాన్ని నింపేటువంటి వాడు చంద్రుడు అన్నమాట. ఈ విధంగా సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ పోషిస్తున్నారు అని మనం చెప్పినట్లయితే ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూడా పోషించేటువంటి తల్లి వాళ్ళకి ఈ పోషకత్వం మనకి ఇవ్వడానికి తగినటువంటి సామర్థ్యాన్ని ప్రసాదించినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ అన్నమాట. శ్రీ సూక్తంలో అమ్మవారిని సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం అని చెప్పి స్తుతిస్తాం. అలాగే తర్వాత మంత్రంలో చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అని స్తుతిస్తాం. అంటే అమ్మవారిని సూర్యుడిగాను చంద్రుడిగాను స్తుతిస్తున్నాం. అంటే సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సు, చంద్రుడిలో ఉండేటువంటి చల్లదనం ఈ రెండు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే వారి ఇరువురికి కూడా లభించడం అనేటువంటిది జరిగింది. అందువలన అమ్మవారి యొక్క తత్వము సూర్యుడిలోను చంద్రుడిలో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుందన్నమాట. అందువలన అమ్మవారిని మనం ఇక్కడ స్తుతిస్తూ అమ్మవారిని ఈ సృష్టిలో ఉండేటువంటి సకల జీవులకు కూడా పోషకత్వాన్ని ఇచ్చేటువంటి శక్తిగా అభివర్ణిస్తూ ఇక్కడ రెండోసారి మనం అమ్మవారిని ఓం పుష్టయే నమః అని స్తుతించడం అనేటువంటిది జరుగుతుంది. పోషణ శక్తిని పొందాలి అంటే మనం ఆహారం తీసుకోవాలి. ఆహారము ఆనందము అనేటువంటి రెండు కూడా ఈ లోకంలో ఉండేటువంటి జీవుడికి అవసరం. ఆహారం లేకపోయినా మనం జీవించలేము, ఆనందం లేకపోయినా కూడా జీవించలేము. ఈ ఆహారము అనే అర్థం తీసుకున్నాం అనుకోండి అది పుష్టిని కలిగించేటువంటిది.
అలాగే ఆనందము అంటే ఏమిటి, అది తుష్టి అనమాట. కాబట్టి మన అమ్మవారిని ఓం పుష్టయే నమః అని స్తుతించినా లేదా ఓం తుష్టయే నమః అని స్తుతించినా కూడా ఆహారాన్ని ఇచ్చేటువంటి తల్లి, ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి మహాలక్ష్మి అనే అర్థాలు వస్తాయి అనమాట. మనకి అమ్మవారు ఐశ్వర్యం ఇచ్చేటువంటిది అని చెప్పేటువంటి నామాలు ఎన్నో ఉంటాయి, కానీ మనకి ఉండేటువంటి కష్టాలను, దుఃఖాన్ని, దరిద్రాన్ని పోగొట్టేటువంటి తల్లి ఈమెయే అని నిర్ధారించేటువంటి నామం 72వ నామం ఓం దారిద్ర్యనాశిన్యై నమః అనేటువంటి నామం. ఇందులో మనకి కలిగినటువంటి దరిద్రాన్ని నాశనం చేసేటువంటి శక్తి ఎవరు అంటే మహాలక్ష్మి అమ్మ అని తెలియజెప్పేటువంటి నామము ఈ నామం అన్నమాట. కాబట్టి దరిద్రంలో కొట్టుమిట్టాడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముఖ్యంగా మా దరిద్రాన్ని పోగొట్టేటువంటి దాని నీవే తల్లి, మాకు ఐశ్వర్యాలను ఒసగేటువంటి మహాతల్లివి నీవు అని చెప్పి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఓం దారిద్ర్య నాశిన్యై నమః అని గనక స్తుతించినట్లయితే మన దరిద్రాన్ని ఆమె పోగొడుతుందన్నమాట. దరిద్రాతి దుర్గతి ప్రాప్నోతి ఇది దరిద్రహ అని చెప్పి అమర కోసం చెబుతుంది. అంటే దరిద్రాన్ని అంటే దుర్గతిని కలగకుండా చేసేటువంటిది, దుర్గతి కలగడమే దరిద్రం, దుర్గతిని కలగకుండా చేసేటువంటిది అంటే సుగతి కలగాలి, దుర్గతి అనేటువంటిది కలగకూడదు. మంచి గతి కలిగింది అనుకోండి వాళ్ళు ఐశ్వర్యాన్ని పొందుతారు, మంచి మార్గంలో ప్రయాణించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. దుర్గతి కలిగింది అనుకోండి ఆ దుర్గతిలో లభించేటువంటి ఫలితాలు కూడా దుఃఖాన్ని, కష్టాలను ఇచ్చేటువంటివి అవుతాయి. కాబట్టి దాన్నే దరిద్రము అని చెప్పంటూ ఉంటాం అన్నమాట. అయితే ఈ దరిద్రము అనేటువంటిది ఎవరు కూడా మాకు కావాలని కోరుకోరు, కానీ మనం ప్రయాణించేటువంటి మార్గం సరైనది కాకపోయినట్లయితే అప్పుడు ఆ దరిద్రం మనం కోరుకోకపోయినా కూడా మనకు వస్తుంది. మనం ప్రయాణించేటువంటి మార్గము, మనం అనుసరించేటువంటి మార్గము పుణ్యప్రదమైనటువంటిది, శుచికరమైనటువంటిది అయినట్లయితే అప్పుడు మనం అడగకపోయినా కూడా ఐశ్వర్యాలు మనకి వస్తాయి. కాబట్టి మనకి సద్గతి కావాలా దుర్గతి కావాలా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సద్గతి కావాలి అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనకు ఒకే ఒక దిక్కు మహాలక్ష్మి తల్లి, అందువలన లోక జనని అయినటువంటి ఆమె దయామయురాలు. కాబట్టి ఆమెను ప్రార్థించి మనం మన కర్మలను ప్రారంభించినట్లయితే మనకి సద్గతి కలుగుతుంది, దుర్గతి తొలగుతుంది. కాబట్టి అమ్మవారిని మనం ఇక్కడ ఓం దారిద్ర్యనాశిన్యై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తే మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల సంపదలను కూడా పొందగలుగుతాం. ఓం శ్రీయై నమః.